హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నూరుకట్ల పిశాచం తన 89వ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ పేరు శ్రీరాముని కంటే ఘనుడు. ఒకనొకప్పుడు కోసల దేశాన్ని రఘునందనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య సీత. సమీపారణ్యంలోని క్రూరమృగాలు నగరవాసుల మీద దాడి చేసి బాధిస్తున్నాయని రఘునందనుడికి తెలిసింది. ఆ ప్రమాదం నివారించడానికి వేటకు బయలుదేరాడు ఆయన. అప్పుడు మహారాణి సీత కూడా వేటకు వెళ్ళి అడవిని చూడాలని సరదా పడింది. రాజు కాదనలేకపోయాడు. అలా రఘునందనుడు వారం రోజుల పాటు అడవిలోనే ఉండి నగరవాసులకు క్రూరమృగాల బాధ లేకుండా చేశాడు. అప్పటికి వేటలో బాగా అలసిపోవడం వల్ల ఒకరోజు అక్కడే విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అటువంటి సమయంలో మహాకాయుడైన రాక్షసుడు ఒకడు మెరుపుదాడి చేసి సీతను ఎత్తుకుని ఆకాశ మార్గాన పారిపోయాడు. వాణ్ణి ఎదుర్కోవడం రాజుకు సైనికులకు కూడా సాధ్యపడలేదు. అప్పటికి చేసేది లేక సైనికులతో సహా రాజ్యానికి తిరిగి వెళ్లిన రఘునందనుడు తన సోదరుడైన లఘునందనుడికి రాజ్యభారం అప్పగించి తను మళ్లీ అడవికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. మంత్రులు ఆయన్ని వారించి, మహారాణిని రక్షించి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. మనం సైన్యంతో వెళ్లి రాక్షసుణ్ణి చంపి రాణిని కాపాడి తీసుకొద్దాం అన్నారు. రఘునందనుడు ఒప్పుకోలేదు. ఆ రాక్షసుడు మాయావి, మహాశక్తివంతుడు. నేను మన సైనికులు కలిసి కూడా వాణ్ణి ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటి వాడిని ఎలా ఎదిరించాలో తెలియదు. నా రాజ్యం, నా ప్రజలు ఇబ్బందులకు గురి కావటం నాకు ఇష్టం లేదు. నేను అడవికి వెళ్ళి తపస్సు చేసి ఆ రాక్షసుణ్ణి ఎదిరించే శక్తి సంపాదించి నా భార్యను వెనక్కి తెచ్చుకుంటాను. నన్ను ఆపవద్దు అన్నాడు. లఘునందనుడు దీనికి అంగీకరించి, అన్నా, అలనాటి భరతుడిలా నీ పాదుకలు మాత్రం సింహాసనం మీద ఉంచి రాజ్యం పారిస్తాను. నీవు వదినగారిని వెనక్కి తెచ్చే శుభగడియల కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఎన్నటికీ నీవే కోసలకు ప్రభువు అన్నాడు. రఘునందనుడు రాజ్యం వదిలి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. 2 ఏళ్లు గడిచాక ఆయనకు శివుడు ప్రత్యక్షమై, రఘునందన, నీ తపస్సుకి మెచ్చాను. సంకల్ప మాత్రాన కోరిన చోటుకు వెళ్లగల వరంతో పాటు నీకు విజయ ఖడ్గాన్ని కూడా ఇస్తున్నాను. ఆ కత్తి సాయంతో ఎంతటి బలవంతుడైన శత్రువునైనా నీవు అవలీలగా ఓడించగలవు అన్నాడు. ధన్యుణ్ణి దేవాదిదేవా అంటూ రఘునందనుడు శివుడిచ్చిన విజయ ఖడ్గాన్ని తీసుకుని కళ్ళు మూసుకొని ఆయనకు చేతులు జోడించాడు. కళ్ళు తెరిచేసరికి దేవుడు మాయమయ్యాడు. అడగకుండానే నాకు అవసరమైన వరాలిచ్చాడు శివుడు. ఇప్పుడు వరప్రభావంతో నేను నా భార్య సీత దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు రఘునందనుడు. ఆ సమయానికి సీత మహాకాయుడైన రాక్షసుడి అంతఃపుర వనంలో ఒక అశోక వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య కూర్చొని భర్త కోసం విలపిస్తోంది. ఏ స్త్రీనైనా సరే ఆమె అంగీకారం లేనిదే పెళ్ళాడనని మా మహాకాయుడికి నియమం ఉంది. అందుకే నువ్వింకా క్షేమంగా ఉన్నావు. కానీ మహాకాయుడిలో సహనం సన్నగిల్లిందంటే అన్ని నియమాలు మరిచిపోతాడు. నిన్ను బలవంతంగా పెళ్ళాడమే కాకుండా నానాహింసలకు గురి చేయగలడు. నా మాట విని మర్యాదగా వెంటనే పెళ్లికి అంగీకరించు అని ఒక రాక్షస స్త్రీ ఆమెకు హితవు చెప్పింది. సీత ఆ రాక్షస స్త్రీ వంక కోపంగా చూసి, మహాకాయుడిని నా జోలికి రాకుండా ఆపుతున్నది వాడి నియమం కాదు, నా పాతివర్త్య ప్రభావం. పాపాత్ములకు పతివ్రతల శరీరం అగ్ని వంటిది అంది. సరిగ్గా అప్పుడే అక్కడకు ప్రవేశించిన మహాకాయుడు, అందగెత్తవి సుకుమారివి అని ఇంతకాలం ఉపేక్షించాను. కానీ ఇన్నాళ్ళు నాకు బందీగా ఉన్నప్పటికీ నీ తల పొగరు తగ్గలేదు. నీ శరీరం నిప్పు వంటిదని కదూ అన్నావు. నాకు నిప్పుతో ఆడుకోవడం సరదా. ఇప్పుడే నిన్ను రాక్షస వివాహం చేసుకుంటాను. నీ పాతివర్త్య ప్రభావంతో నన్ను ఆపగలిగితే ఆపు అంటూ ఆమెను సమీపించబోయాడు.
అదే సమయానికి శివుడి వరప్రభావంతో అక్కడకు చేరుకున్న రఘునందనుడు, రాక్షసాధమ, నిప్పుతో ఆట సరదాగా ఉంటే నీ ప్రతాపం అవలపై చూపటం కాదు, ముందు నన్ను ఎదిరించు, ఆ తర్వాత ఇంకా బ్రతికుంటే ఆమె జోలికి వెళుదుగాని అంటూ కత్తిదూశాడు. రాక్షసుడు రఘునందనుణ్ణి చూసి ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు? ఇక్కడికెలా రాగలిగావు? వచ్చినవాడివి కుక్కిన పేనులా పడుండక నా అంతటి వాడిపై ఈ ప్రలాపాలేమిటి అని మండిపడ్డాడు. రాక్షసుడికి రఘునందనుడు తన వివరాలు చెప్పాడు. అది విన్న మహాకాయుడు వికటంగా నవ్వి, ఓహో, నువ్వు సీతకు భర్తవా? అలనాడు అడవిలో నువ్వు నీ సైన్యం కూడా నా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. నీ కళ్ళ ముందే నీ భార్యను ఎత్తుకుపోతుంటే ఏమీ చేయలేక కళ్ళప్పగించి చూసిన పిరికి పందవి. ఇప్పుడు వెతుక్కుంటూ నాస్తావనానికి వచ్చావంటే నీకు చావు మూడిందన్నమాటే అన్నాడు. ఓహో, నీకు అప్పటి సంగతి అలా అర్థమైందా? నా భార్య మహాపతివ్రత, ఆమెను నువ్వేమీ చేయలేవని నాకు అప్పుడే తెలుసు. అయితే నువ్వు నా రాజ్యానికి వచ్చి నా భార్యను అపహరించావు, అక్కడికక్కడే నిన్ను చంపి ఉండేవాణ్ణి. కానీ అది నా రాజ్యం కాబట్టి స్థానబలంతో నీకు అన్యాయం చేశానన్న భ్రమ నీకు కలగొచ్చునని సంకోచించాను. అదీ కాక నీ వంటి దుర్మార్గుణ్ణి నీ స్థావరంలో చంపితేనే ప్రపంచంలోని పరమ దుర్మార్గులందరికీ కూడా హెచ్చరికగా ఉంటుందని అనిపించింది. ఎటొచ్చి నీ స్థావరం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. అది తెలియడమేమిటి, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇలా చక్కా వచ్చాను అని రఘునందనుడు కత్తి ఝళిపిస్తూ మహాకాయుడి మీదకి దూకాడు. అప్పుడు మహాకాయుడు పెద్దగా నవ్వుతూ గాలిలోకి ఎగిరాడు. అక్కడి నుంచి రాళ్ల వర్షం కురిపించి రఘునందనుణ్ణి హతమార్చాలన్నది వాడి పన్నాగం. కానీ రఘునందనుడు మనసులో పరమశివుణ్ణి స్మరించుకుని కత్తిని గాలిలోకి వదిలాడు. రాక్షసుడు వర్షంలా కురిపిస్తున్న ఆ రాళ్లన్నింటినీ ఖడ్గం పిండి పిండి చేసింది. ఒక మానవుడికి ఇంత ప్రతాపమా అని నివ్వెరపోయాడు మహాకాయుడు. ఈలోపు అతడి మీదకు మెరుపు వేగంతో దూసుకువెళ్లిన ఖడ్గం వాడిని హతమార్చి రఘునందనుడి వరలో వాలింది. ఈ దృశ్యం చూసిన రాక్షస స్త్రీలు భయంతో నిశ్చేష్టులైపోయారు. ఈలోగా ఆ చుట్టుపక్కల ఉన్న కాపలాభటులు పరుగున వెళ్ళి జరిగింది మహాకాయుడి తమ్ముడైన అతికాయుడికి చెప్పారు. అతడు శరవేగంతో అక్కడికి చేరుకొని రఘునందనుడికి నమస్కరించి, మహానుభావ, నా అన్న మహాకాయుడు అసమాన బలవంతుడే, కాని దుర్మార్గుడు. నేను, రాక్షస ప్రజలు కూడా అతడి పాలనలో అష్టకష్టాలు పడుతున్నాం. అతడి బలానికి తలవంచి బానిసల్లా బ్రతుకుతున్నాం. అలాంటి మహాకాయుణ్ణి త్రుటిలో అవలీలగా వధించిన నీవు సామాన్యుడివి కాదు. అయితే మహాకాయుడి మీద మీకున్న కోపాన్ని మా మీద చూపించకు. ఒక దుర్మార్గుడి పాలన నుంచి మాకు విముక్తి కలిగించిన నీవు మా అందరికీ దేవుడితో సమానం. మమ్మల్ని కరుణిస్తే నేను నీ ప్రతినిధినై ఈ రాక్షస రాజ్యాన్ని నీ ఆదర్శాల ప్రకారం పరిపాలించగలను అన్నాడు. రఘునందనుడు సరేనని అతికాయుణ్ణి రాక్షసరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అతికాయుడు రఘునందనుణ్ణి, సీతను ఘనంగా సన్మానించి ఆకాశయానం చేసేందుకు వీలైన ఓ విమానాన్ని ఆ దంపతులకు కానుకగా ఇచ్చాడు. తానొక్కడూ అయితే సంకల్ప మాత్రాన ఎక్కడికైనా చేరగలడు, గాని రాణిని కూడా తీసుకువెళ్లాలంటే ఈ విమానం ఎంతో అనువైనదని గ్రహించిన రఘునందనుడు ఆ కానుకకు ఎంతగానో సంతోషించడమే కాక ధన్యవాదాలు కూడా తెలియచేశాడు. తర్వాత అతికాయుడి వద్ద వీడ్కోలు తీసుకొని విమానంలో భార్యాసమేతుడై బయలుదేరి కోసల రాజ్యం చేరుకున్నాడు. తన అన్న సతీసమేతంగా రాజ్యానికి తిరిగి వచ్చినందుకు రఘునందనుడు ఎంతగానో సంతోషించాడు. అన్నగారికి తిరిగి రాజ్యాన్ని అప్పగించాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు చారుల ద్వారా రఘునందనుడికి ఒక విషయం తెలిసింది. రామాయణ కాలంలో శ్రీరాముడు కూడా తన భార్యని రావణుడి చెర నుంచి తప్పించాడు. అయితే తన భార్య చాలా కాలం పరపురుషుడి చెంత ఉండడం వల్ల
ముందు తన భార్యను అగ్ని పరీక్షకు గురిచేసి ఆ తర్వాతనే స్వీకరించాడు. అది ఆ కాలానికి అనువుగా ఉన్నప్పటికీ ముందు తరాల వారు కూడా అదే ఆదర్శం పాటించాలనేవారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు రఘునందనుడి భార్య కూడా అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించుకోవాలని ఎక్కువ మంది పౌరులు భావిస్తున్నారట. ఇది తెలియగానే రఘునందనుడు తన మంత్రులను సోదరుణ్ణి సమావేశపరిచి రామాయణం కాలం నాటి పరిస్థితులు ఎలాంటివో తెలియవు, కానీ ఇప్పుడు మహారాణిని అగ్ని పరీక్షకు గురిచేయటం ఆమెకు నాకు అవమానమే. మహారాణి కొన్నేళ్లు పరపురుషుడి ఇంట ఉన్నమాట నిజం, కానీ ఆ తప్పు ఆమెది కాదు. పరపురుషుడు నన్ను ఓడించి ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత వాడిని నేను ఓడించి ఆమెను వెనక్కి తెచ్చుకునేందుకు నాకు కొన్నేళ్లు సమయం పట్టింది. అది నా తప్పు. నేను ఆమె పవిత్రతను నమ్ముతున్నాను. ఆడదాని పవిత్రతను పరీక్షకు గురిచేయటం తప్పు అని ఈ కాలాన్ని బట్టి నేను శాసిస్తున్నాను. ఈ శాసనం పట్ల మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అన్నాడు. దీనికి లఘునందనుడు మంత్రులు కూడా బదులు చెప్పలేదు. దాంతో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు నమ్ముకున్నప్పుడు సమాజం వారి పవిత్రతను గురించి చర్చించడం నేరం అన్న శాసనం అమల్లోకి వచ్చింది. ఈ శాసనం ప్రజల్లో కలకలం పుట్టించింది. రఘునందనుడు స్త్రీలోలుడై అపవిత్రురాలైన తన భార్యను ఇంట్లో ఉంచుకున్నాడని, మహారాణిని అడవిలో విడిచిపెడితేనే ఆయన ఆదర్శ ప్రభు అవుతాడని ప్రజలు చెప్పుకోసాగారు. ఈ వార్త కూడా రఘునందనుడికి చారుల ద్వారా చేరింది. ఇది వింటూనే ఆయన మళ్ళీ మంత్రులని తమ్ముణ్ణి సమావేశపరిచి, నేను లేకపోతే నా ప్రజలకు సమర్థుడైన మరొక రాజు వస్తాడు, కానీ నా భార్య నన్నే నమ్ముకొని నాతో జీవితం గడపాలని వచ్చింది. అమాయకురాలైన నా భార్య లేనిదే నాకు జీవితం లేదు. ఆమెతో సహజీవనం కూడదనే రాజరికం నాకు అవసరం లేదు. నేను తప్పు చేశానని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి నేను నా భార్య రాజ్యం వదిలి అడవులకు వెళ్ళి జీవిస్తాం. మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. ఇటు ప్రజాభిప్రాయాన్ని కాదనలేక, అటు సమర్థుడైన ప్రభువును వదులుకోలేక మంత్రులు సందిగ్ధంలో పడ్డారు. లఘునందనుడు మాత్రం, చారులు ఎవరి మాటలో విని మనకు చేరవేస్తే అది ప్రజాభిప్రాయమైపోదు. ఒకనాడు శ్రీరామచంద్రుడు చేసిన త్యాగం ఈనాడు స్త్రీలపాలిట శాపమైపోయింది. కాలానుగుణంగా శాసనాలు, నియమాలు, సంప్రదాయాలు మారాలి. తనను నమ్ముకున్న తన భార్య కోసం పదవినే వదిలేయాలనుకుంటున్న నా అన్న రఘునందనుడు మన సంప్రదాయంలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇందుకు ప్రజలు ఏమంటారో తెలుసుకోవడానికి చారులెందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త శాసనం అమలు చేసిన నా అన్న రాజుగా కొనసాగే విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. నా అన్న కావాలి అని కోరుకునేవారు ఎందరో, వద్దనుకునేవారు ఎందరో తెలుసుకోవడానికి రహస్యంగా అభిప్రాయం సేకరించేలా కొత్త పద్ధతిలో ఎన్నికలు జరిపిద్దాం అన్నాడు. అలా లఘునందనుడు చెప్పిన ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు తెలిసేసరికి రఘునందనుడు ఆశ్చర్యపోయాడు. రాజ్యంలో లక్షలాది మంది ప్రజలు తనే రాజు కావాలని కోరుకుంటున్నారు. వద్దన్నవారు రాజ్యం మొత్తం మీద 1000 మంది కూడా లేరు. అలనాడు శ్రీరామచంద్రుడు కూడా ఈ విధంగా ప్రజాభిప్రాయం సేకరించి ఉంటే కొందరు మూర్ఖుల అభిప్రాయానికి విలువనిచ్చి లక్షలాది మంది ప్రజలను బాధపెట్టే పొరపాటు జరిగుండేది కాదు అని లఘునందనుడు అన్నతో అన్నాడు. అలా రఘునందనుడి రాజ్యంలో ప్రారంభించబడిన ఎన్నికల తంతు ఏదో ఒక రోజున ప్రపంచాన్నంతా ఆక్రమించగలదని అంతా అనుకున్నారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, రఘునందనుడు శ్రీరాముడి కంటే గొప్పవాడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటే ముందు వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి, అందుకు ఎన్నికలే సరైనవని, అవి చారుల కంటే విన్నా అని తెలుసుకున్నాడు. కానీ నేను రఘునందనుడిలా నా రాజ్యంలో ఎన్నికలు నిర్వహించగలనా? రఘునందనుడు నిస్వార్థపరుడు, నిష్కళంకుడు, కడు సమర్థుడు. నేను ఎలాగూ ఆయనలాగా తపస్సు చేసి శక్తుల్ని సంపాదించలేను. ఉన్న శక్తులనైనా ఇంతవరకు చేసినట్టు కాకుండా సద్వినియోగం చెయ్యాలి.
అది నా వల్ల అవుతుందా అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మరునాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరి ఆ కథని మనం మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.